హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఎగ్జామ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఫిల్మీ నవీన్ అనే ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక 8 మందిని చూపిస్తారు. వాళ్ళేంటంటే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం ఒక ఎగ్జామ్ రాయడానికి వస్తారు, అది కూడా ఫైనల్ ఎగ్జామ్. చాలా మందిని దాటుకుని ఆ 8 మంది ఆ ఎగ్జామ్ రాయడానికి వస్తారు. వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి అక్కడ నుంచి ఉంటాడు. ఆ తర్వాత ఒక ఇన్విజిలేటర్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళతో ఇలా చెప్తాడు, ఈ కంపెనీలో ఉద్యోగం చేయడానికి చాలా మంది పోటీ పడుతున్నారు, కానీ వాళ్ళందరికీ పెట్టిన టెస్ట్ లో మీ 8 మంది మాత్రమే పాస్ అయ్యారు. సో ఇక్కడికి రావడమే చాలా పెద్ద విషయం. మీకు ఈ ఎగ్జామ్ రాయడానికి కరెక్ట్ గా 1 గంట 20 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇంకా ముఖ్యంగా మీరు ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్ తో అసలు మాట్లాడకూడదు. మరీ ముఖ్యంగా మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ని స్పాయిల్ చేయకూడదు. అలా చేస్తే ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతారని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అందరూ ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి పేపర్ తిప్పి చూస్తే అందులో ఒక్క క్వశ్చన్ కూడా ఉండదు. అందరూ ఆశ్చర్యపోతారు. బేసికల్ గా ఎగ్జామ్ కి 8 మంది వస్తే అందులో 5 అబ్బాయిలు 3 అమ్మాయిలు వస్తారు. వాళ్ళలో ఒక అమ్మాయి మాత్రం, సరే ఏదైతేనే ఆన్సర్ రాద్దామని చెప్పేసి, నేను ఈ ఉద్యోగానికి తగిన అమ్మాయిని కాబట్టి నాకు ఈ ఉద్యోగం ఈవెంట్ అని చెప్పేసి రాస్తుంది. అదే సమయంలో ఆ రూమ్ లో ఒక కెమెరాలో అది రికార్డ్ అయిపోయి సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి బయటపడేసి నువ్వు ఫెయిల్ అయిపోయావని చెప్పి అంటాడు. ఎందుకంటే తన పేపర్ ని స్పాయిల్ చేసింది కాబట్టి. దీంతో అక్కడున్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అక్కడున్న ఒక అతను ఏమంటాడంటే, ఇన్విజిలేటర్ చెప్పినట్టు ఆ 3 రూల్స్ ని దాడితే మనల్ని బయటికి పంపించేస్తారు. అదేంటంటే, సెక్యూరిటీ గార్డ్ తో మాట్లాడినా, పేపర్ ని స్పాయిల్ చేసినా, ఆ ఇన్విజిలేటర్ తో మాట్లాడాలని ట్రై చేసినా సరే బయటికి పంపించేస్తారు. కాబట్టి మనలో మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అతను అందరితో మాట్లాడతాడు. ఆ మిగిలిన 7 గురికి పేర్లు పెడతాడు అనమాట. ఒక అతని పేరు బ్లాక్ అని, ఒక అతని పేరు వైట్ అని, ఇంకొక అతని పేరు బ్రౌన్ అని చెప్పేసి ఆ 3 అమ్మాయిలు ఒక అమ్మాయి కళ్ళజోడ అమ్మాయి అని చెప్పి మిగిలిన 2 అమ్మాయిలు కూడా పేరు పెడతాడు. సో దాంతో అందరు కలిసి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అసలు ఈ క్వశ్చన్ పేపర్ మీద క్వశ్చనే లేదు, మనం ఆన్సర్ అలా రాస్తాం, అయినా ఆ క్వశ్చన్ ని కనిపెట్టాలని చెప్పేసి పక్కన ఉన్న లైట్లకి ఈ క్వశ్చన్ పేపర్ పెట్టి చూస్తారు. కానీ కనిపించదు. వాళ్ళ గ్యాంగ్ లో ఒక అతను మాత్రం కళ్ళజోడ పెట్టుకుని ఉంటాడు. అతను మాత్రం ఎవరితో మాట్లాడకుండా ఆ క్వశ్చన్ పేపర్ వైపు మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంకో హైలైట్ ఏంటంటే, ఆ ఇన్విజిలేటర్ అని చెప్తాడు, కేవలం క్వశ్చన్ పేపర్ లో ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి మీరు ఆన్సర్ చేస్తే చాలు అని చెప్పేసి అంటాడు. ఆ ఒక్క క్వశ్చన్ కోసం వీళ్ళందరూ ఆ పేపర్లు పట్టుకుని వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో అక్కడున్న ఒక బ్లాక్ అతనికి ఒక ఐడియా వస్తుంది, మనం మామూలు లైట్ లో ఈ క్వశ్చన్ చూడలేమేమో, మనం లేజర్ లైట్ల ద్వారా ఈ క్వశ్చన్ చూడొచ్చు, అంటే మొత్తానికి ఈ రూమ్ లో ఎక్కడో లేజర్ లైట్లు ఉంటాయని చెప్పి అంటంతో అక్కడున్న ఒక అమ్మాయి ఒక ఐడియా ఇస్తుంది, కింద బీడింగ్ లో మాత్రం బ్లూ లైట్లు ఉన్నాయి, సో దాంతో లేజర్ లైట్లు బయటకు వస్తేమో మనం మామూలు లైట్లు పగలగొడితో పని అయిపోతుందని చెప్పేసి అక్కడ ఉన్న లైట్లన్నీ పగలగొడతారు. సో వీళ్ళు అనుకున్నట్టే యాజ్ ఇట్ ఈస్ గా ఆ బ్లూ లైట్ కూడా ఆన్ అవుతుంది. కానీ అక్కడ పేపర్లు పెట్టి చూసినా సరే వీళ్ళకి ఆ క్వశ్చన్ కనిపించదు. ఆ బ్లూ లైట్ ని కూడా పగలగొడితే అందులో ఉన్న యూవీ లైట్ బయటకు వస్తుంది, దాని వల్ల కనిపిస్తుంది అని చెప్పేసి ఆ బ్లూ లైట్ ని కూడా పగలగొడతారు. వీళ్ళు అనుకున్నట్టే యాజ్ ఇట్ ఈస్ గా యూవీ లైట్ కూడా బయటకు వస్తుంది, కాకపోతే ఆ క్వశ్చన్ మాత్రం కనిపించదు. మరో పక్క టైం మాత్రం అయిపోతూనే ఉంటుంది. అదే సమయంలో ఆ వైట్ అతను ఏం చేశారంటే, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని బయటికి పంపించేశారు కదా, ఆ అమ్మాయి క్వశ్చన్ పేపర్ తీసుకుని దాని మీద పెన్సిల్ తో రబ్ చేసి చూస్తాడు, ఒకవేళ లోపల దాక్కుని ఉన్న క్వశ్చన్స్ బయటికి కనిపిస్తే అని. కానీ అలా చేసినా కనిపించవు. ఆ పేపర్ ని చింపేస్తాడు, దాని మీద రకరకాల ప్రయోగాలు చేసి చెక్ చేస్తాడు, కానీ అందులో ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఏమీ కనిపించవు. అదే సమయంలో ఆ బ్లాక్ అతను వచ్చేసి ఈ వైట్ అతనితో గొడవ పెట్టుకుంటాడు, నువ్వు ఎందుకు ఇలా రకరకాలుగా చేసి అంత డిస్టర్బ్ చేస్తున్నావు, సైలెంట్ గా నీ పని నువ్వు చూసుకో, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పి అంటంతో మరో పక్క కళ్ళజోడు పెట్టుకున్న కూర్చున్న అతను మాత్రం పక్కన పగిలిపోయి ఉన్న గాజు ముక్కలను పెట్టుకుని ఆ క్వశ్చన్ పేపర్ మీద క్వశ్చన్స్ ఏమైనా కనపడతాయని చెప్పి చూస్తూ నవ్వుతూ ఉంటాడు. కానీ తనకు కూడా కనిపించవు. మరో పక్క ఈ వైట్ అతనికి డౌట్ వచ్చేసి, మొత్తానికి వీళ్ళేదో మనతో ఒక పెద్ద గేమ్ ప్లాన్ చేస్తున్నట్టున్నారని చెప్పేసి అంటాడు. మరో పక్క ఆ బ్రౌన్ కలర్ లో ఉన్న అతను మాత్రం, వీళ్ళందరూ మనల్ని పిచ్చోళ్ళు చేసి మనతో గేమ్స్ ఆడుతున్నారని చెప్పి అంటారు. కానీ అక్కడ ఉన్న ఒక అమ్మాయి మాత్రం, అలాంటిది ఏం లేదు, ఇది చాలా మంచి కంపెనీ, నేను ఇంతకుముందు ఈ కంపెనీలో పనిచేశాను, కాకపోతే నాకు కొంచెం డబ్బులు ఎక్కువ కావాలని చెప్పేసి ఇంకో ఉద్యోగం ఒక ట్రై చేస్తున్నాను, ఈ కంపెనీ సీఈఓ చాలా మంచోడు అని చెప్పేసి అంటుంది. అసలు ఈ కంపెనీ చేసే పనులు ఏంటని చెప్పేసి ఇంకొక అతను అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఈ కంపెనీ చేసే పనులు చెప్తుంది, మనుషులకి రకరకాల వైరస్ల వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి కదా, సో వాటన్నింటినీ తగ్గించడానికి వీళ్ళు మెడిసిన్ కనిపెడుతూ ఉంటారు, సో ఈ కంపెనీలో తయారు చేసేది ఆ మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ వల్ల చాలా మంది బతికారని చెప్పేసి ఆ అమ్మాయి ఈ కంపెనీ గురించి చాలా గొప్పగా చెప్తుంది. కానీ ఆ బ్రౌన్ కలర్ అతను మాత్రం, మొత్తానికి ఆ ఇన్విజిలేటర్ గాడే మనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో వైట్ అతను ఏమంటాడంటే, ఇదంతా పక్కన పెట్టి మనం ఆ క్వశ్చన్ ని కనిపెడితే గనక ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుందని చెప్పేసి ఆ సెక్యూరిటీ గార్డ్ వైపు చూస్తాడు. చూసిన తర్వాత, మనం సెక్యూరిటీ గార్డ్ తో మాట్లాడకూడదు కానీ తన దగ్గర ఉన్న ఏదో ఒక టూల్ తీసుకుని ఆ క్వశ్చన్ ని కనిపెట్టవచ్చు అని చెప్పేసి ఆ సెక్యూరిటీ గార్డ్ పాకెట్స్ చెక్ చేస్తున్నప్పుడు తన దగ్గర ఒక లైటర్ దొరుకుతుంది. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి లైటర్ తీసుకొని పైన ఫైర్ అలారం ఉంది కదా, అలారం దగ్గరికి వెళ్ళి ఈ లైటర్ ఆన్ చేస్తే పైనుంచి వాటర్ పడతాయి. ఒకవేళ ఆ వాటర్ లేదన్న లిక్విడ్ మిక్స్ అయ్యి ఈ క్వశ్చన్ పేపర్ మీద పడితే ఖచ్చితంగా మనకు క్వశ్చన్ కనపడుతుందని చెప్పేసి ఫైర్ అలారం దగ్గర ఈ లైటర్ పెడతారు.
అంటారు. కానీ పై నుంచి వాటర్ రావు. సో దాంతో ఈ వైట్ కలర్ అతను ఏం చేస్తాడంటే పక్కన ఉన్న ఒక క్వశ్చన్ పేపర్ తీసి ఆ అమ్మాయికి ఇస్తాడు. ఆ అమ్మాయి కూడా దాన్ని కాల్ చేసి పైకి చూపిస్తుంది. సో దాంతో వాటర్ పై నుంచి కింద పట్టడంతో అందరు క్వశ్చన్ పేపర్లు పెడతారు. అదే సమయంలో సడన్ గా సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి ఆ అమ్మాయిని పట్టుకుని బయట తీసిరేస్తాడు. ఏం జరిగిందంటే ఈ అమ్మాయి కాల్ చేసింది ఎవరి పేపరో కాదు, ఆ అమ్మాయి క్వశ్చన్ పేపరే. సో క్వశ్చన్ పేపర్ ని స్పాయిల్ చేస్తే బయటపడేస్తారు కదా, దాంతో ఆ అమ్మాయిని బయట తీసిరేస్తాడు. ఆ అమ్మాయి మాత్రం తిట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ వైట్ ఏం చేస్తారంటే ఆ పక్కన కళ్ళజోడు పెట్టుకున్న ఒక అతను మౌనంగా ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు గనక ఇప్పుడు నాకు సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా ఇక్కడ నేను కొట్టి పడేస్తానని చెప్పేస్తానని బెదిరిస్తాడు. అయినా సరే తాను మాత్రం నోరు తెరవడు. సో దాంతో ఈ వైట్ అతను కోపం వచ్చేసి ఆ క్వశ్చన్ పేపర్ ని నవిలి మింగే అని చెప్పేసి తన నోట్ లో పెడతాడు. సో దాంతో ఆ సెక్యూరిటీ ఏం చేస్తాడు, ఆబ్వియస్లీ ఇతను కూడా తన క్వశ్చన్ పేపర్ ని పాడు చేశాడు కదా, అందుకని ఆ కళ్ళజోడు పెట్టుకున్న అతను కూడా తీసుకెళ్లి బయటపడేస్తాడు. ఇంకా ఆ గదిలో మిగిలింది కేవలం 5 మాత్రమే. అదే సమయంలో ఆ బ్లాక్ అతను కోపం వచ్చేసి వైట్ అతన్ని తిడతాడు. తిట్టినప్పుడు అతను ఏమంటాడంటే ఆ క్వశ్చన్ అంటే నాకు బాగా తెలుసు కానీ నేను మీకు చెప్పనని చెప్పంటాడు. దాంతో ఆ బ్లాక్ అతను కోపం వచ్చేసి ఈ వైట్ అతన్ని గట్టిగా కుద్దుతాడు. సో తను కింద పడిపోతాడు. వెంటనే ఒక అమ్మాయి వచ్చేసి తనను కూర్చోబెట్టి ఎందుకు అలా చేస్తాను, ఆ క్వశ్చన్ ఏదో చెప్పని చెప్పంటంతో తాను మాత్రం నాకంటూ పర్సనల్ గా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని మెడిసిన్స్ వాడుతున్నాను, నా మెడిసిన్ ఒకటి కింద పడిపోయింది, సో అది కనుక నాకు వెతికి పెడితే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ చెప్తాను చెప్పంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నమ్మదు. కొంతసేపటి తర్వాత ఆ వైట్ అతను మూర్చ రోగం వచ్చిన వాళ్ళ కింద పడిపోతాడు. సో ఆ అమ్మాయి కూడా అతను చెప్పింది నిజమని నమ్మి ఆ గదిలో ఉన్న అందరినీ టాబ్లెట్ అడుగుతుంది. కానీ ఎవరు సమాధానం చెప్పరు. వెంటనే ఆ బ్రౌన్ అతని మీద డౌట్ వచ్చేసి అతని టేబుల్ దగ్గర వెతుకుతుంటే ఆ టాబ్లెట్ బబుల్ గమ్ తీసుకుని అందులో పెట్టేసి ఆ టేబుల్ కి అంటించుంటుంది. వెంటనే ఆ టాబ్లెట్ తీసి అతనికి ఇస్తున్నప్పుడు ఆ బ్రౌన్ అతను ఆ టాబ్లెట్ ని నెట్టేస్తాడు. సో దాంతో పక్కనే ఉన్న డ్రైనేజీ లీక్ లో పడిపోతుంది. ఈ అమ్మాయి కోపం వచ్చేసి సీసీ కెమెరా వైపు చూస్తూ ఇన్విజిలేటర్ ని తిడుతుంది. ఎగ్జామ్ అని చెప్పి మనుషులు ప్రాణాలతో ఆడుకుంటున్నారని చెప్పేసి పచ్చి పచ్చిగా తిడుతుంది. వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి ఆ అమ్మాయిని కూడా బయటపడేస్తాడు, ఎందుకంటే ఇన్విజిలేటర్ తో మాట్లాడి తనని తిట్టింది కాబట్టి. ఆ తర్వాత లోపల ఉన్న ఒక అమ్మాయి మాత్రం తన హెయిర్ పిన్ తో ఆ డ్రైనేజ్ కాలువలో పడిపోయిన ఆ టాబ్లెట్ ని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఈ వైట్ అతనికి ఇస్తుంది. వెంటనే ఆ బ్లాక్ అతను వచ్చేసి ఇతనికి టాబ్లెట్ వేస్తాడు. సో దాంతో అతను కొంచెం రికవరీ అవుతాడు. ఇప్పుడైనా చెప్పు ఆ క్వశ్చన్ ఏంటని చెప్పి అడిగితే అలాంటిది ఏం లేదు, ఈ గదిలో ఎవడైతే లాస్ట్ దాకుంటాడో వాడే ఈ ఎగ్జామ్ లో పాస్ అయినట్టు, ఈ ఉద్యోగం కూడా వాడికే వస్తుందని చెప్పి అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే అప్పుడు బ్లాక్ అతనికి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర గన్ను తీసుకుని అందరిని కాల్ చేద్దాం చెప్పేసి గన్ను తీసుకుని ఎగబడతాడు. కాకపోతే ఈ వైట్ అతను వెళ్ళి అతనితో ఫైట్ చేసి ఆ గన్ను లాక్కుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళని కాల్ చేద్దాం అని చెప్పి చూస్తే ఆ గన్ను పేలదు, ఎందుకంటే ఆ సెక్యూరిటీ గార్డ్ ఫింగర్ ప్రింట్ కావాలి కనుక. వెంటనే ఆ ఫింగర్ ప్రింట్ తీసుకుని వాళ్ళ వైపు గన్ను గురిపెట్టి మీరు గనక మర్యాదగా ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్ళకపోతే కాల్చి చంపేస్తా అంటంతో అందులో ఉన్న బ్రౌన్ అతను మాత్రం బయటకి వెళ్ళిపోతాడు. ఇంకా మిగిలింది ఆ గదిలో కేవలం ఇద్దరు మాత్రమే. ఆ బ్లాక్ అతను మాత్రం నేను అసలు బయటకి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ వైట్ అతనికి ఎదురెళ్తాడు. వెంటనే అతను గన్ను తీసుకుని అతన్ని కాల్ చేస్తాడు. సో దాంతో అతను కింద పడిపోతాడు. మరో పక్క కేవలం టైం 1 మాత్రమే ఉంటుంది. ఈ దెబ్బతో అక్కడ ఉన్న అమ్మాయి కూడా బయటకి వెళ్ళిపోతుంది. సో ఆ వైట్ అతను మాత్రం ఇంకా తానే రూములో ఉన్నా చెప్పేసి ముందుకు వస్తుంటే ఆ అమ్మాయి మాత్రం బయటకి వెళ్లకుండా లోపల ఒక కాలు పెట్టేసి ఉంటుంది. ఈ అమ్మాయి ఇంకా ఎరలేదని చెప్పేసి కాలుదామని చెప్పి చూస్తే ఆల్రెడీ టైం అయిపోతుంది. సో దాంతో తానేంటంటే నేనే గెలిచానని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కానీ సెక్యూరిటీ వచ్చేసి నువ్వు బయటకి వెళ్ళిపోవు, నువ్వు ఎలిమినేట్ అయిపోవు అని చెప్పేసి ఆ వైట్ అతన్ని నెట్టేస్తాడు. అసలు ఏం జరిగిందంటే గదిలో ఎవ్వరు లేరు, టైం కూడా అయిపోయిందని చెప్పేసి నేనే గెలిచానని చెప్పేసి ఈ వైట్ అతను సెక్యూరిటీ దగ్గరకు వచ్చి అరుస్తాడు. సో అందుకని తననే బయటకు పంపించేస్తాడు. ఇక్కడ హైలైట్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ వెళ్ళిపోయిన ఆ కళ్ళజోడు అతను కదా, అతను వేరే బటన్ ప్రెస్ చేసి 30 ఎక్స్ట్రా యాడ్ చేస్తాడు. ఈ 30 ఎక్స్ట్రా యాడ్ చేసిన తర్వాత లోపల ఉందెవరు, ఆ అమ్మాయి కాబట్టి ఈ గేమ్ లో ఆ అమ్మాయి గెలిచినట్టు అవుతుంది. ఆ వైట్ అతను బయటకి వెళ్ళేటప్పుడు ఆ కళ్ళజోడు అతను కింద పడిపోయిన కళ్ళజోడు చూసిన తర్వాత ఈ అమ్మాయికి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఆ కళ్ళజోడు పగిలిపోయిన ముక్కలు తీసుకొచ్చి ఆ పేపర్ మీద పెడితే అప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ మీద క్వశ్చన్ కనపడుతుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 అని మాత్రమే ఉంటుంది, మిగతా ఏమీ ఉండదు. అదే సమయానికి ఆ ఇన్విజిలేటర్ అక్కడికి వస్తాడు. ఇంకో హైలైట్ ఏంటంటే అసలు ఆ కంపెనీకి సీఈఓ ఆ కళ్ళజోడు అతను అనమాట, అతను కూడా అక్కడికి వస్తాడు. హీరోయిన్ ఆ క్వశ్చన్ చేసిన తర్వాత ఆన్సర్ మైండ్ లో పెట్టుకుంటుంది. అతను వచ్చేసి మీ ఆన్సర్ ఏంటని చెప్పి అడిగితే నో అని చెప్పంటుంది. బేసికల్ గా నో అనేది ఆన్సర్. ఈ సినిమా స్టార్టింగ్ లో ఇన్విజిలేటర్ కూడా బయటకి వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయని చెప్పేసి అడుగుతాడు. వాళ్ళలో ఎవరైనా నో అని చెప్తే అసలు ఎగ్జామ్ అక్కడే అయిపోయేది, కానీ వాళ్ళు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అదే సమయంలో నీకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఆ ఇన్విజిలేటర్ అంటే నేను మాత్రం ఈ ఉద్యోగం చేయనని చెప్పి అంటుంది. ఎందుకని చెప్పంటే ఇక్కడ మనుషుల్ని మీరు చంపేస్తున్నారు, మీకు మానవత్వం లేదని చెప్పి అంటంతో ఆ ఇన్విజిలేటర్ ఏమంటాడంటే అలాంటిది ఏం లేదమ్మా, ఈ కంపెనీ సీఈఓ మీతో పాటు ఎగ్జామ్ రాశాడు, ఆయన మేము ఎందుకు కేర్ తీసుకోము, ఆ నల్లతను చనిపోయాడు అనుకుంటున్నావా, బేసికల్ గా అతనికి కొంచెం మానసిక స్థితి సరిగా లేదు, అందుకనే గన్ను లోపల టాబ్లెట్ పెట్టి అతనికి ఒక మెడిసిన్ ఇచ్చాము, అతనికి వైద్యం జరుగుతుంది తప్ప అతను చనిపోలేదని చెప్పి అంటంతో ఈ అమ్మాయి కూడా సంతోషించి రేపటి నుంచి నేను మీ కంపెనీలో జాబ్ చేస్తానని చెప్పేసి అంటుంది.
ఇంతటితో సినిమా అయిపోతుంది. నాకు తెలిసి భవిష్యత్తులో ఇలాంటి ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలాగే జరుగుతారా బాబాయ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఏమైనా సినిమా నచ్చినా నచ్చకపోయినా మీ ఉద్దేశం మాత్రం కామెంట్ చేసి నాకు మీ రెస్పాన్స్ చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ముఖ్యంగా షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.